ఏసే మార్గం నేను విడువడు ఎడబాయుడు. ఈ రోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించాలని, మీరు మంచిగా ఉండాలని, ప్రతి ఒక్కరూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించాలని మనసారా కోరుకుంటున్నానండి. మరి దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. మరి ఎంతమంది అయితే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మరి ఇంకా ఎంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలియం పిహెచ్పిఎం అనే యూట్యూబ్ ఛానల్ అండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి మీరు కూడా అలా మరి వాగ్దానం వినొచ్చు. ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని ఆ వాగ్దానం ద్వారా ఎంతగానో బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ప్రేమిస్తూ మీకున్న ప్రతి అవసరాలు తీర్చబోతున్నారు కాబట్టి మరి వాగ్దానం కొరకు ప్రార్థిద్దాం. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభు, వాగ్దానం కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయితే ఈ రోజు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఈ రోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలో 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడయుందును, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. హల్లెలూయా. చూడండి, అతడు నాకు మొరపెట్టగా కదండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరైతే మొరపెడుతున్నారండి, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నిజంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవునికి మొరపెడుతున్నారో, హల్లెలూయా, ఏ శ్రమలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, ఏ శ్రమ నిమిత్తము, ఏ సమస్య నిమిత్తం మొరపెడుతున్నారో, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఏదైతే దేవుని సన్నిధిలో మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో, దేవుడు ఆ ప్రేయర్ రిక్వెస్ట్కి ఏం చేస్తాడంట అండి, మీ రిక్వెస్ట్కి దేవుడు ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు అండి. నువ్వు ఏదైతే అడుగుతారో, మీరు ఏదైతే దేవుని అడుగుతారో, దేవుని దేని కొరకైతే ప్రార్థిస్తారో, దేని కొరకైతే మొరపెడతారో, మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడంట. శ్రమలలో నేను అతనికి తోడై ఉండలేదను. హల్లెలూయా. మీరు ఏ శ్రమ అయితే ఈరోజు అనుభవిస్తున్నారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, మీరు ఏ శ్రమలో ఉన్నారండి ఈరోజు. హల్లెలూయా. ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ అవమానంలో ఉన్నారో, ఓదార్పు లేక బాధపడుతున్నారా, మరి సహనం లేకుండా నా సహనాన్ని కోల్పోయాను యేసుప్రభ, నాకు ఎవరు ఓదార్చేవారు లేరు, లేకపోతే నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు నన్ను ప్రేమించేవారు లేరు, ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను, నేను బాధల్లో ఉన్నానేసి, దుఃఖంలో ఉన్నానేసి, ఆవేదనలో ఉన్నాను, అన్నిట్లో నష్టపోయాను యేసుప్రభ అని ప్రార్థిస్తున్నావు ఈరోజు. దేవుడు నీ కొరకే అంటుండు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేను కదండి, తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడంట. ఎవరైతే శ్రమల్లో ఉన్నారండి, ఒంటరిగా ఫీల్ అవుతున్నారేమో, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడిని, నాకు ఏ సహాయము లేదు, నేను ఎన్ని రోజులు ప్రయాసపడాలి, నా లైఫ్ ఇంతైనా, నా జీవితం ఇంతైనా, నేను ఎప్పుడు ఇంతైనా, నా బ్రతికింతైనా, నేను అన్నిట్లో నష్టపోతున్నాను, అన్నిట్లో వ్యర్థమైపోతుంది నా లైఫ్ అని అనుకుంటున్నారా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నా, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. నీ లైఫ్లో నువ్వు స్పాయిల్ అయిపోయావేమో, నీ లైఫ్లో నువ్వు అన్ని నష్టపాలు అయిపోయావేమో, ఇప్పటి నుంచి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతుండు. హల్లెలూయా. విశ్వాసం పెట్టండి, ప్రార్థించండి, దేవుడిని అడగండి, దేవుడు ఖచ్చితంగా మీకు మీ ప్రార్థన ఆలకించి గొప్ప విజయాన్ని ఇవ్వబోతుండు. హల్లెలూయా. మీరు ఏదైతే గోల్ని రీచ్ అవ్వాలనుకుంటే ఆ గోల్ని రీచ్ అవుతారంట అండి ఈరోజు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, మిమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తున్న దేవాది దేవునికి మొరపెట్టండి. మీ ఆపద నుంచి విడిపించి దేవుడు మిమ్మల్ని గొప్పగా చేస్తాడంట. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించుగాక ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడండి, బలపరిచి స్థిరపరచండి. ఎంతమంది అయితే వాగ్దానం వచ్చిన వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి, వాళ్ళ శ్రమల నుంచి విడిపించండి. వారు మొరపెట్టినప్పుడు మీరు ఉత్తరం ఇచ్చే దేవుడు వేసా, వారిని విడిపించి గొప్ప చేస్తా అన్న దేవుడు వేసా. ఈరోజు ఎంతమంది వాగ్దానం వచ్చిన వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉండును గాక యేసుప్రభ. వాళ్ళ లైఫ్ సెట్ చేయండి, జాబ్స్, ఇంటర్వ్యూకు సక్సెస్ అవును గాక, స్టడీలో జ్ఞానం పొదుగా ఉందని బాధపడే వారికి జ్ఞానము దయచండి యేసుప్రభ. ఎంతమంది అయితే భార్యాభర్త సమస్యలతో మంచి శాంతి సమాధానం దయచండి, గర్భఫలం లేక గర్భఫలం దయచండి, అనారోగ్యంతో మా ఆరోగ్యం దయచండి, ఎంతమంది బిజినెస్ మంచి లాభాన్ని ఇచ్చండి, వాళ్ళ ప్రయాణంలో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి యేసుప్రభ. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మనం దశ చేయండి యేసుప్రభ. మీరు కార్యం చేసి ప్రతి అవసరాలు తీర్చి ప్రతి ఒక్క అంశం కొరకు ప్రార్థిస్తున్నాం యేసుప్రభ. నేను వారి హృదయంలో ఏదైతే అడుగుతారో అవన్నీ నెరవేర్చమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ, సువార్తను ప్రకటిస్తూ, విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి, మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.